మండల గౌడ సంఘభవన నిర్మాణానికి భూమి పూజ. సంఘభవనానికి రూపాయలు 11 లక్షల విలువ గల స్థలంను కేటాయించిన చిదుగు రాధా గోవర్ధన్ గౌడ్, భవన నిర్మాణానికి రూపాయలు 5 లక్షల విరాళం ప్రకటించిన మండల అధ్యక్షులు గంటా కార్తీ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలోని హెచ్పి పెట్రోల్ పంపు సమీపంలో మండల గౌడ సంఘభవనానికి గౌడ కులస్తుల ఆధ్వర్యంలో చిదుగు రాధా గోవర్ధన్ గౌడులు భూమి పూజ నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మండల గౌడ సంఘ భవన నిర్మాణ కల నేటితో నెరవేరిందని, ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్న మండల గౌడ సంఘ భవన నిర్మాణానికి ఎవరూ సహకరించలేదని, గౌడ కులస్తుల కోరిక మేరకు కుల బాంధవులను ఏకతాటిపై తీసుకురావాలని ఉద్దేశంతో నిర్ణయించుకున్న గోవర్ధన్ గౌడ్ సుమారు 11 లక్షల విలువ గల 310 గజాల స్థలాన్ని గౌడ కులస్తులకు అప్పగించి గౌడ సంఘం పేరున బాండ్ పేపర్ రాసి అప్పగించారు. అలాగే భవన నిర్మాణానికి రూపాయలు 5 లక్షలు గంట కార్తీక్ గౌడ్ అందించారు. వారిని ఆదర్శంగా తీసుకొని దాతలు ముందుకు రావాలన్నారు. అలాగే కుటుంబానికి రూపాయలు 500 జమ చేసి నిర్మాణానికి పూరుకోవాలన్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఆకుల మురళి మోహన్ గౌడ్, ఉపాధ్యక్షులు కోల నారాయణ, కదిరి అంజు గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సుధాకర్ గౌడ్, డైరెక్టర్లు మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, గ్రామ అధ్యక్షులు గౌడ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థలం ఇస్తే మేము ఎట్లా కింద మీద వాడి మేము కట్టుకుంటాం, మీకు చేయాలని చెప్పి ఆయన మనం కోరిన తర్వాత మళ్ళా మండలంలో అందరు పెద్ద మనుషులు వచ్చి కలిసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. నేను కూడా అరే బాబు ఇస్తే మరి వీళ్ళు కడతారా కట్టారా, మరి ఇచ్చిన వాళ్ళు అయితే మస్తుకున్నారు, లేకపోతే ఆ జాగాలం కొన్ని ఎటువంటి రాకమైన ఉండరు. అయితే ఆ విధంగా కాకుండా మీరు ఏం చేస్తారంటే, అదే విధంగా మన మండల అధ్యక్షుడు కార్తీక్ గౌడు ముంగటికి వచ్చి 5 లక్షల రూపాయలు నేను ఇస్తానే, ఇంకా మిగిలిన ఎవరైనా నన్ను చూసాను ఇంకా అందరు కలిసి ఇస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో ఇది కట్టేటందుకు ఒక 5 లక్షల డొనేషన్ ఆయన చేసింది ఫస్ట్. దీని తద్వారా ఎంతవరకు పని అయితే అంతవరకు జరుగుతుంటుంది. మళ్ళీ 3 లక్షల రూపాయలు బండి సంజయ్ గారు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు మా గౌడ సంఘం తరపు నుంచి. ఎవరిచ్చినా కూడా వాళ్ళు స్వీకరిస్తాము, ఈ పార్టీ అని కాదు ఆ పార్టీ అని కాదు, అందరూ మా వాళ్ళే. మేము అన్ని పార్టీలలో ఉన్నాం, ఒక పార్టీ అని కాదు. బీజేపీలు ఉన్నాము, కాంగ్రెస్ ఉన్నాము, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా మా వాళ్ళు లీడర్లు ఉన్నారు కొందరు. ఇప్పటికైనా ఉన్న పార్టీ లేకుండా కూడా అటువంటి దానిలో ఉన్నాము, బీఆర్ఎస్లు ఉన్నాము, బీఎస్పీలు ఉన్నాము. అందుకోసం అందరం కృషి చేయాలి. మన గౌడ సంఘ భవనం ఒక దివ్య భవనంగా మనకు కనబడాలి. ఈ జాగాలు ఎల్లరెడ్డిపేట మండలంలో ఫస్ట్ మనం ఇదొకటి అనుకొని చిరకాల వాంఛ మరి నెరవేరుస్తుంది. అయితే దీనికోసం డొనేషన్లు కూడా మనం ఏం చేయాలంటే, ఒక పాలకు 500 రూపాయలు మీరు అందరు, నేను అడిగేది ఏంటంటే పాలు ఒక పాలు ఉంది అనుకోండి, మనది పాలకు 500 రూపాయలు మీరు జమ చేయాలి. జమ చేసి గౌడ సంఘం భవనానికి మీరు నిర్మించుకొని మళ్ళీ కొంతమంది మహారాష్ట్ర వేరు ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు, అది తర్వాత మీరు జమ చేసుకోవాలి. ఫస్ట్ మన దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, మాకు ఇంత తక్కువ పడుతున్నాయి, పోతే ఎవడన్నా మనకు పైసలు ఇస్తారు, ఏమి లేక మనం పోయినామనుకోండి రూపాయి కూడా ఎవడు ముంగట్టుగా వచ్చి ఇయ్యడు. అందుకోసం మంగళ మనం మన సంఘం నుంచి మనం మన ఊర్లో నుంచి మనం మా గొప్పపురం ఉంది, మా దగ్గర 60-70 వాళ్ళు ఉంటాయి, మనిషికి 500 ఇట్లా జమ చేసి ఇయ్యేది. 500 పెద్ద ముచ్చట కాదు, ఒకరోజు కూర్చుంటే ఎక్కడ మనం ఏమైనా పని చేస్తా అని అయిపోతాయి. కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించి అందరు పెద్ద మనుషులు సమన్వయంగా, అంటే ఇలా రాజకీయంగా కానీ పెద్ద నేను పెద్ద నేను పెద్ద అనుకోకూడదు. ఎవరం పెద్ద కాదు, సంఘం కులం ఉంటే మనం ఉన్నాం, మన ముఖాలు ఉంటే ఎవడని నిరుసిపారేస్తాడు. మన 10 కట్టలు ఒక జాలకు వచ్చిన 20 ఒక జాలకు వచ్చినట్టు మన బలం పెరిగింది. ఇదే 2 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు మనం ఏ విధంగా తీసుకొస్తున్నాం ముంగట్టుకోయేదందుకు. మన గౌన్ల కులం ఎట్లా ముంగట్టుకోవాలి, ఎవరికేం రావాలి, ఎవరిని మన మీద అన్యాయాలు చేస్తుంటే మనం ఎట్లా చేయాలి, వాళ్ళని తింపుకొట్టాలని మనం తింపుకుంటూ వచ్చినాం. రాజకీయవేత్తలు వాళ్ళు ఆశ్వాసనలు ఇస్తారు, ఇవ్వనప్పుడు నెరవేర్చేందుకు మనం ముంగటి పోగొడుతుంది, మనకు కంటకు కావడుతుంది. నేను కంటకు కావాలంటే మాత్రం మనకి ఏమీ పనులు కావు. వాళ్ళని విలువూరి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఇక్కడ ఇది అవుతుంది అయ్యా మనకి మేము కడుతున్నాము, కొంత మీరు డొనేషన్ ఇయ్యదని చెప్పి వాళ్ళని అడగండి. ప్రతి ఒక్కరు మనం అడుక్కుందాం, అడుక్కునే బాధ్యత మనది కదా. సమాజం లోపల మనం అందరితో ఉన్నాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం, అన్ని కులాలతో కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి మన సంఘం ముంగట్టుకోవాలి. ఇవన్నీ మీరు రాజకీయాలను బందుకు పెట్టుకుని లేకపోతే దత్తాత్రేయ సార్ లేకపోతే కుండరమేశ్ గిలిగిల్లు ముంగట్టుకుంటారు, లేకపోతే 10 మందే ఉంటారు, రంగగోడే ఉంటారు, అట్లా అనుకోకూడదు. ఎవరున్నా మనకు కావాల్సిన సహాయం, ఒక ఊరు నుంచి ఒక 20 వాళ్ళు ఉన్నాయి, మనిషికి 500 అంటే ఎన్ని అయితే ఓ 10,000 అవుతాయి. ఇటువంటి మన 10 లక్షలు జమ ఉన్నాయి, 15 లక్షలు జమ ఉన్నాయంటే మనం బయటకు పోతాం. నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడ పోవాలి, కొన్ని జాగాలు మన దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా మనకి ఇస్తారు. ఆ విధంగా మీరు ఒక ప్లాన్ మంచిది తీసి
మంచి పద్ధతితో మీరు చేసుకొని దీన్ని ఒక కొలిక్ దేవాలయం, మళ్ళీ సర్వే పాప అనే విగ్రహం కూడా ఇక్కడ మనం పెడదాము. దాన్ని నేనే పెట్టిస్తా, ఒకటి చిన్నది మంచిది ఒకటి తీసుకొచ్చి ఆ విధంగా చేస్తాం. కట్టిన తర్వాత దాని పైన పెడదాం. ఎప్పుడు వచ్చినా కూడా మనది ఇక్కడ ఆఫీస్కి వచ్చారు అనుకో మీరు, మనకుంటుంది. ఒక రేణుక అమ్మవారు ఒక మూలకు ఎక్కడైతే పంతులను అడుగుది దేవిని ప్రతిష్ఠించుకుందాం. నచ్చిన వాళ్ళు ఉంటారు చిన్నగా, అంటే కొబ్బరికాయ కొట్టుడా, పసుపు పెట్టుడా, ఏం పెట్టుడా అంటే కొద్దిగా ఆధునికంగా ఉంటుంది మనకు, అంటే దైవభక్తి కూడా ఉంటుంది. ఆ రెండు కలుపుకొని మనం పోవాలి. నా ధర్మపత్ని రాధ, ఆమె ఎంతో సహకారం ఉంది నాకు. నేను అంతా ఈ రెండు మూడు ఏళ్ళ నుంచి చేసుకుంటూ పోయిన పనులాలు ఇక్కడ ఆమె చేదోడు వాదోడుగా నా వెంబడుండి చెయ్యి గర్భగాలు ఉన్నారు కదా, నువ్వు చేస్తే ఏం కాదు, ఏదో మంచిగా అయిపోతుంది. మనం కూడా గర్భగాలు ఉన్నాం మా సామాన్లో, మన దగ్గర ఏం లేకుండే. నాతో నిజాలు తాళ్ళు లేకునైనా ఎల్లగోడు ఉన్నాడు, ఆరటి ఎల్లయ్య ఉన్నాడు, మా లక్ష్మీనారాయణ తమ్ముడు జలుగుసినాడు, లచ్చన కూడా తెలుసు, చాలా మంది దుమారోళ్ళకి ఇవన్నీ తెలుసు. ఇంత కష్టపడి నేను పైకి వచ్చినాం. పైకి వచ్చినప్పుడు అందరు నా వాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదించడం ఉన్నారు, కానీ ఒక రూపాయి ఇవ్వమంటే ఇస్తలేదు. కానీ వాళ్ళకు కూడా దేవుడు సద్బుద్ధి ఇచ్చి వాళ్ళు కూడా మనకి ఇచ్చి మన సమాజం కోసం వాళ్ళు ముంగడికి రావాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లవేళలా ఆ ఎల్లవతలు ఆశీస్సులు నాయమడి ఉంటాయని చెప్పుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై గోవర్ధన్.